గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటార్ల బిగింపు వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రహిత్యం కారణంగా వ్యవసాయం దుర్భరంగా తయారైంది. వర్షాలు పడినా నీరందే పరిస్థితి లేక మరోవైపు కాలువలు అధ్వానంగా తయారవడంతో రాష్ట్రంలో ఏకంగా పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతాంగ వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రతరమవుతున్నాయి. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రధాన కారణం. గతంలో సున్నా వడ్డీ పథకాన్ని వడ్డీ పక్కగా అమలు చేస్తే ప్రస్తుతం రుణాలు పుట్టే పరిస్థితి లేదన్నారు. రైతాంగ మరుగుడ చరిత్రలో కలిసిపోయేలా ప్రయత్నం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం విత్తు వేసినప్పటికీ నుండి ధాన్యం కొనుగోలు వరకు ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కానీ నేడు ప్రతి దశలోనూ రైతుల్ని దగా చేస్తున్నారని, వ్యవసాయం దండగ కాదు పండుగనే పరిస్థితులు నెలకొల్పాలని ఆశిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.